జాతక రేఖ ప్రకారం చూసుకున్నట్టయితే శనీశ్వరుడు గురీశ్వరుడు ఇల్లు కట్టుకుని ఇంట్లో కాపురం అనుకుంటుంటారు గానీ ఇప్పటి నుంచి తమ జాతక రేఖ ప్రకారం తమరు ఎప్పుడు చూసినా నిలబట్టి ఉంటారు. 10 మంది పోలీసులు తమరు చుట్టూ గండ్లు పట్టుకుని ఉంటారు. తమరు ఒక్కడుగేస్తే పోలీసులు తమ వెనక 4 పోలీసులు అడుగులు వేసుకుంటూ వస్తారు. తమరి జాతక రేఖ మామూలు జాతక రేఖ కాదు. బాబు గారి పేచులో పురి నేత్రం, సింహపురి నేత్రం, ఎరమ నేత్రం, బుచ్చి నేత్రం ఏ అమ్మాయినా తమరి దగ్గరికి వస్తుంది. కాకపోతే చిన్న మ్యాటర్ చెప్పాలి బాబు గారికి. చెప్ప. తమరి చేతుల వల్లే నాశనం అవుతున్నారు. ఏను ఇక పోతే బాబు గారికి ఒక సీక్రెట్ చెప్పాలి. దొరగారు హెచ్పి పరశురామ అవుతారు మెగాస్టార్ చిరంజీవి లెక్కన. అవుడీ ఇన్స్పెక్టర్ అవుతారు బాలయ్య బాబు లెక్కన. మన అన్నగారు నందమూరి తారక రామారావు గారు ఉంటారు కదా కొండవీటి సింహం అవుతారు. కాకపోతే బాబు గారి షోలో మంత్రం చెప్పాలి. హిగ్లం భరద్వజం ఇది రోజుకు 4 సార్లు అనాలి. తమ డైరెక్ట్ గా తమరు పోలీస్ డ్రెస్ చేసుకుని అటాక్ ఇస్తే అన్ని తమరికి కలిసి వస్తాయి. డబ్బులు ముందే చెప్పాను కాదు. తమరి పేరు మీద పూజ చేయాలి అమ్మవారికి అమ్మవారికి ముందు పూజ మొదలంటే తరదే తల హలో सिंहाचलम है क्या? हाँ सिंहाचलम बात कर रहा हूँ. अरे डेस सरिग्गा लेके बैठो. आप कौन बात कर रहे? मैं आईएस से पाकिस्तान से इधर आया है. मगोड़ी वही तो मुंडू कुछ माटलाड बा. रे साले साले ना सुरेश. अरे कल पेटे से वे हेलाउ ना रा कत्ता का पिल्ले दिखेगा. हनीमून लो हैप्पी का उन्नन हेलाउ ना इनी कार रेस लो. ఎక్కడ కార్ రేస్ ఉంటే అక్కడ నా కార్ ఉంటుంది. నా కార్ ఉంటే నేను ఫస్ట్ ఉన్నట్టే. మా చెల్లెమని తీసుకొని ఎప్పుడు వస్తున్నావు? నెక్స్ట్ మంత్. మీ చెల్లెమని తీసుకొని హైదరాబాద్ వస్తున్నాను. ఏయ్ వింటే సీను ఫ్రమ్ పంజాగుట్ట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రండ్రా ఏంట్రా నిలబడి సోత్తర్తి డబుల్ దే. ఆ ఏయ్ నువ్వు బండి దే డబుల్ చెల్లడానికి బండి నిలబడతాను. ఎలా క్లియర్ చేయరా? రేయ్ నువ్వేంట్రా అంతా చిరంగా పోలీస్ అని చూసేట్టు వస్తున్నా. డబుల్ దే. లైసెన్స్ ఉంది సార్. అయితే లైసెన్స్ దే. ఎల్ఎల్ వెళ్ళా వెళ్ళా. ఇదిగోండి సార్. రే టూపుల గేట్ లాగా నచ్చమని తెలుసు కదరా. రే ఒరిజినల్ 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 తీరా. ఒరిజినల్ ఇంట్లో ఉంది సార్. అదేరా మాకు కూడా కావాల్సింది. ఓ 3000 కట్టు. ఆ బండి ఖరీదే 2000 సార్. అయితే 5000 కట్ట. అయ్యో సార్. నోర్మైతే ఇదిగోండి సార్. ఎవడికి లైసెన్స్ ఉందా? అది నా వైఫ్ సార్. అయితే మాత్రం లైసెన్స్ ఉండదా? ఆ ఉంది సార్. ఏ లైసెన్స్ తే ఇదిగోండి. అంతే మనకి ఇలా ఒరిజినల్స్ ఉండాలి. అదురా రే సార్ కలక అలా సార్ డబ్బులు అడిగితే వీడు రిసిప్ట్ అడుగుతున్నాడు సార్. రిసిప్టా రిసిప్టా రిసిప్టా? అవును రిసిప్టే. రేయ్ నా పేరు వింటే సీన్ రా. ఎనకపోతే ఎనకపోతే నీకు స్టేషన్ లో చెప్పకూడే గతి. రేయ్ వింటే అనేది నా ఇంటి పేరు రా. బండి నుంచి వచ్చే సౌండ్ ఏంటో చెప్పేయగలను రా. లైసెన్స్ ఉందో లేదో తీ డబుల్ దే. సార్ దారిలో ఇంకెవరన్నా అడిగితే వింటే సీన్ పంజాగుట్ట ఎస్ఎస్ ఇచ్చానని చెప్పు. వాళ్ళు కూడా వినకపోతే ఆడు కూడా కామ్గా డబ్బులు చింటికి వెళ్ళిపో. ఎలా కలెక్షన్ ఇదిగోండి సార్. మీ గురించి కోయదరు చెప్పింది 100% కరెక్ట్ సార్. కరెక్టే. నెక్స్ట్ బంజారు హిల్స్ వెళ్దాం. రిచ్గా ఉంటుంది. లైసెన్స్ తీ. ఇంట్లో ఉంది సార్. సిబుక్ ఇంట్లో ఉంది సార్. ఇన్సూరెన్స్ పేపర్లో అది కూడా ఇంట్లో ఉంది సార్. అవన్నీ ఇంట్లో ఉన్నప్పుడు నువ్వెందుకు ఎక్కడ ఉన్నావు? ఇంట్లో ఉండొచ్చు కదా. జేబైనా ఎక్కడ ఉందా? ఇంట్లో ఉందా? ఇక్కడే ఉంది సార్. డబుల్ దే. ఏ హలో సార్ నువ్వెవరో మధ్యంతరం ఎన్నికల మధ్యలో వచ్చేస్తున్నావు. లైన్ చూడు ఎంత ఉంది వెనకాలించరా. ట్రాఫిక్ ఆగి ఉంటే ఏంటో చూద్దామని వచ్చాను. చూద్దామని వచ్చావా? చూడటాన డిపార్ట్మెంట్ ఉంది, పోలీసులు మేమున్నాం. నువ్వెవరో? తమరి పేరేంటి సార్? ఆ వింటే సీను. ఉంటే లైసెన్స్ తీ, అది ఒరిజినల్. లో లేకపోతే డబ్బులు తీ, అది కూడా ఒరిజినల్. అలాగే అలాగే ఒరిజినలే, లైసెన్స్ కూడా ఉంది. ఇదేంట్రా లైసెన్స్ తీమంటే గన్ తీసాడు? ఇది కరీంనగర్ హైవేలా ఉంది. వీడు అడవిలో అన్లా ఉన్నాడు. ఎందుకు వచ్చింది? వదిలేద్దాం. ఇప్పుడు వదలాల్సింది మనం కాదురా నాడు. సర్లే మన జాతక భవనం చెప్పి ఎవడేం చేయలేడు. ఈ ఫోన్ తీసుకుని ఇందులో ఇందులో ఫోన్ చేసి డిఎస్పీ లా కలరింగ్ ఓకే. తొందర కానీయండి సార్, బయలుదేరతాను. అదే కానిస్తున్నాను కానిస్తున్నాను. నేను కూడా అదే పని మీద ఉన్నాను. ఓ తుపాకులట్టుకు వచ్చి భయపెట్టేస్తాం కాదు. డిపార్ట్మెంట్స్ తో గేమ్సా? హలో సార్ నేను వింటే సీన్ మాట్లాడుతున్నాను. మన వాళ్ళందరినీ ఇక్కడ సర్కిల్స్ లో ఎలక్ట్ చేశాను. ఇక్కడ ఎవరో గన్ల అట్టుకొచ్చి లైసెన్స్ ఉన్నాయని చెప్తున్నారు సార్. మీరు ఒక్కసారి ఆడుకోండి. మాట్లాడు. ఎవరితో? ఎవరా?
ఎవరిని చూస్తే రౌడీలు గూండాలు గడ్డ 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 గడ్డమని వణికిపోతారో ఆయనే సింహాచలం. సింహాచలం మా డిసిపి మాట్లాడు. భయపడక్కలేదు మాట్లాడు. అయ్యో మాట్లాడు. ఇవన్నీ చాలా చూసేవాలే మాట్లాడు. తప్పదా తప్పదా ఉంటదిలే సార్. నమస్కారం సార్. సింహాచలం గారు సార్, నా పేరు కూడా సింహాచలమేనండి. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ని మన డిపార్ట్మెంట్. సార్ డూప్లికేట్ లో అయ్యండి, మేమే డ్రెస్ వేసుకొచ్చాం. ఒరిజినల్ అయ్యండి, మీరేంటి సార్ టీషర్ట్ లో వచ్చారు? మా జాతకం చాలా బేడకుందండి సార్. మొత్తం ఇయ్య సార్. సార్ నేను చాలా పేద విద్యార్థిని సార్. చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకున్నాను సార్. సార్ 10th class స్టేట్ ఫస్ట్ వచ్చింది సార్. నా ఫోటో పేపర్ లో కూడా వేయరండి సార్. నేను ఎన్సీసీ లో కూడా ఫస్ట్ సార్. ఈ ప్యాంట్ అదే సార్, తెల్ల షర్ట్ ఉంటే బాగుంటుంది ఇలా తయారు చేశాను సార్. పోలీస్ యూనిఫామ్ వేసుకోవడం తప్పని మీకు తెలియదా? తెలీదు సార్, ఇంకెప్పుడు చేయను సార్. సార్ రేపు పొద్దున్న ఎగ్జామ్ ఉంది సార్. మీరు పర్మిషన్ ఇవ్వండి సార్, వెళ్ళి రాసి వచ్చేస్తాను సార్. నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తుందా? గ్యారంటీగా వస్తుంది సార్ రాస్తేని. సార్ మీరు నాకు పర్మిషన్ ఇవ్వండి సార్, మీ పేరు నిలబెడతాను సార్. మళ్ళీ పేపర్ లో ఫోటో వేస్తారు సార్. వెళ్ళండి. థ్యాంక్స్ సార్. పొద్దుట ఎవరి మొహం చూసావరా? మా సార్ గోలీ కొట్టకుండా వదిలేశారు నిన్ను. మీ సార్ నన్ను వదిలేస్తానేంటి? నేనే మీ సార్ వదిలేహాను. లోనగా చూడు తెలుస్తారు. ఏంటి ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు? ఇవాళ చాలా తక్కువ వింటే సినిమా. వినకపోతే మళ్ళీ చెప్తాం. వింటే అనేది మా ఇంటి పేరమ్మా. మన ఒంటి మీద సేయడింది అనుకో. ఎవరు కావాలి నీకు? ఎమ్మెల్యేలు కావాలా, ఎంపీలు కావాలా, ప్రతిపక్షం కావాలా, అధికార పక్షం కావాలా, ఎవరు కావాలి నీకు? మాజీలు కావాలా, ప్రజెంట్ కావాలా, ఫ్యూచర్ కావాలా, కార్యకర్తలు కావాలా? అంత మంది వస్తే స్టేషన్ సరిపోతుంది, అడ్లిపే వదిలేడు మీ సింహాచలం. అందుకే నా బ్యాక్గ్రౌండ్ అడిగేసి చెప్పను. కూర్చా. ఎవడో నా బ్యాక్గ్రౌండ్ సేహడే. వెనక్కి చూడు, తెలుస్తుంది. ఎప్పుడు వచ్చారండి? వీడి బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది. లేదండి, రౌండ్ ది క్లాక్ టైం టేబుల్ వేసి బాగా బిజీ చేసేయండి వీడిని. అచ్చి బాబోయ్, ఒరే ఫోన్లే కదా నీళ్ళు చూసి పాలసీ చేస్తాను. వీళ్ళు ఇంటికి పిల్లలు కూడా అట్టుకొచ్చేస్తున్నారా? ఈ పని ఏ రోడ్డు మీద చేసుకుని బట్టలు బాటా షోరూమ్ పెట్టివ్వండి. మీరు బయటికి వెళ్తే కదరా బాటా షోరూమ్ పెట్టడానికి. ఏంటి సార్, ఒక్కసారి పోలీసు యూనిఫామ్ వేసుకున్న ఇన్ని శిక్షలు వేస్తారండి సార్? అసలు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల లోపల కోర్టుకి సబ్మిట్ చేయాలి తెలుసా మీకు? అసలు ఈ మీద కేసు పెడితే కదరా కోర్టులో సబ్మిట్ చేయడానికి. అయ్యి బాబోయ్, ఇదిగో ఇలా అయితే నీ ఉద్యోగమే పోతుంది. నిన్ను లోపలేసినట్టు సాక్ష్యం ఉంటే కదరా. మీ పెతాపాలు మా మీద చూపించడం కాదు సార్, రోడ్డు మీద రౌడీజం చేస్తా పీకుల మీద కత్తిలాడుతున్నారే వాళ్ళ మీద చూపించడం. మీకేనా దమ్ముంటే? కత్తి తీయవా బాబు, ఇస్తాను కదా ఇస్తాను. ఏంది బే 200 సాయిబాబా గుడి దగ్గర బిచ్చగానికి ఇస్తున్నావా? వెయ్యి తీవే. 1000 రూపాయల చాలా కష్టమైతుందన్న. పొడిస్తే హాస్పిటల్ ఖర్చు 100000 అవుద్ది. పొడవమంటావా? 1000 రూపాయలు నా మంగళ సూత్ర కన్నా ఎక్కువ కాదు కదండి. ఇచ్చేయండి ఆ డబ్బులు. ఇస్తాలే, కష్టపడే వాడికి తెలుస్తుంది డబ్బు విలువ ఏంటో. నీకే తెలుస్తుంది, తీసుకోండి. రండిరా. మీరు కూర్చోండి. నన్ను వచ్చిండు కనపట్టలేదా? కూల్ డ్రింక్ చెప్పు. చెప్పక తప్పుతుందా? కూల్ డ్రింక్ చెప్పు. పైసల్ పైసల్. అదే షామ్య బతకరు. మేమేమైనా పైసలు అడుక్కోవాలా? ఏంటి ఇచ్చేది? ఇప్పుడే ఆ దుర్గానికి ఇచ్చే 5 నిమిషాలు కాలేదు. ఏం పేరు చెప్పినావురా? దుర్గన్న. దుర్గన అంటే ఆ బక్కగా ఉంటాడు పోరాడు. ఎంత ఇచ్చినావు? 1000. నా కాల్ తన కూర్చొని సోడా కలిపేటోడికే 1000 రూపాయలు ఇస్తే మరి నాకెంత ఇయ్యాలరా? దాని పక్కన 0 కలుపుకోరా. 10000 తీయరా బిడ. ఏమ్రా, ఆడి కత్తికే రక్తం వస్తుంది అనుకున్నావా? నా కత్తికి రక్తం రాదనుకున్నావా బిడ? మనం గుంజిన గుంజుడికి కుట్లులే. డైరెక్ట్ గా బొందల గడ్డే. తీయరా పైసలు. అర్థమైందండి. తీరా అన్నా, మమ్మల్ని ఎలా బతికినేవాడన్న? తీసుకోండి అన్న. పైసలు తీసుకో. చల్రే చెప్పింది చాలా హోటల్కి వెళ్ళమన్నాను కదా నేను. బాబు ఇంత పెద్ద కత్తి పెట్టారు, దీన్ని మోసుకొచ్చారా తీసుకొచ్చారా? దీని సంగతి తర్వాత ముందాడికి ఎంత ఇచ్చావో చెప్పు. ఇప్పుడు వీడికి నిజం చెప్తే దానికి 00 వేశాడే అనుకో, షాప్ అమ్ముకుని పోవాల్సిందే. సార్ ఇంతకీ మీది ఏ గ్రూప్ సార్? డిసిపి క్రైమ్ సింహాచలం. నమస్కారం సార్. మీకు వాడంటే భయమా, కత్తి అంటే భయమా? ఏదైతే ఏంటి సార్, గొడవ ఎందుకు ఇచ్చేస్తే పోలా? ఇచ్చేస్తే మరి మాకెందుకయ్యా జీతాలు ఇస్తున్నారు? కరెక్టే సార్,
కానీ మమ్మల్ని ఏం చేయమంటారు సార్? రేపొచ్చి వాడు కత్తి పెడితే ఈ కత్తితోటి వాడి చెయ్యి నరికి నాకు తెచ్చి. ఏం సార్, మమ్మల్ని ఏకంగా జైలుకి పంపించే ప్రోగ్రామ్ పెట్టారు. చెప్పింది చెయ్యకపోతే పైకే పోతాం. రేపు వాడు మళ్ళీ మామూలుకు వస్తాడు. రాగానే నరుకు. చెయ్యి తెచ్చావా గుడ్డు, కాలు తెచ్చావా వెరీ గుడ్డు, తల తెచ్చావా ఇంకా సూపర్. కత్తి తీసి లోపల పెట్టు. రౌడీ అనేవాడు కనబడితే కొట్టి చంపండి, కాల్చి పారేయండి. కేసే లేదు. రాత్రి అయినా పగలైనా ఎప్పుడైనా ఎక్కడైనా కష్టం వస్తే ఈ సింహాచలానికి ఫోన్ చేయండి. 24 అవర్స్ ఆన్లైన్. మీ షాపులు వాళ్ళంతా సాయంత్రం స్టేషన్కి వచ్చి సంతకాలు చేసి తుపాకులు తెచ్చుకోండి. ఏంటన్నా మన జాతకం ఇలా ఏడ్చింది? ఎన్ని సంవత్సరాలైందిరా దీన్ని తులిసి, దీన్ని తొట్టం కంటే అందర్థం పెట్టి ఏమో అనుకున్నాం కానీ మార్కెట్ లో జనం హుషారయ్యారు. దీని ప్రభావం రౌడీ మీద ఎంతవరకు ఉంటుందో? సార్ మాట వినలే ఇక విజృంభిస్తారు. ఏయ్ కళ్ళు ఆంట్లాదే ఇక్కడ తుడుతుంటానే బాగా కనిపించే నడుస్తుంటా. నేను తుడుతుంటే నువ్వు నడుతుంటావా? నువ్వు నడటానికే కదా నువ్వు తుడిచేది. నేను ఎక్కడ తుడితే అక్కడ నడుతావా? ఆ నడుస్తా. ఎక్కడ నడు, ఎక్కడ నడు, ఎక్కడ నడు, ఇక్కడ ఈ ఎక్స్ట్రా లెవెల్ రా, బయటికి వెళ్ళకుండా ఇక్కడే పడి ఏడుస్తున్నావు. ఆ ఏడుస్తాం, మహాయుద్ధం కొన్ని ఎలా ఉంచుతారు అంతే కదా, ఉంచుకోండి. అలవాటు అయిపోయింది. తీరా తీస్తాను సార్, ముందు మీరు కూర్చోండి. జస్ట్ వెయిట్. ఏంద్రో క్యాష్ తీయమంటే కత్తి తీసినావు? అది అంతలే గానీ ముందు చేయి సాపో. ఇదిగో సింహాచలం గారి చెయ్యి నరుక్కురమ్మన్నారు. తల తీయడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు. తలవర ఇది తెగుతుంది. ఇదైతే తెగుతుంది, అటు చూడు అదైతే పేలుతుంది. అటు ఇటు కదలదు, నాకు అసలు అలవాటు లేని పరిధి. చక్కగా నిలబడో, ఫీల్ చేస్తా. మార్కెట్ లో అందరూ ఒకేసారి కామెడీ చేస్తుండ్రా, కత్తి తీసుకురంటే ఒక్కొక్కరి గుంజుతా బిడ్డ. గుంజే లోపల నిన్ను ఫీల్ చేస్తాను తెలుసా? అరే మీకు కత్తులు తుపాకులు ఎణించి వచ్చినాయిరా, ఎక్కడిదిరా మీకు ఇంత గుండె ధైర్యం? గుండెల మీద ఉన్న ఈ సింహాచలం ఫోటో చూసి గుండె ధైర్యం వచ్చిందిరా? మర్యాదగా చెప్తున్నాను, 3 అంకెలు లెక్క పెట్టే లోపల వెళ్ళిపోయావా సరే? లేదో 1 2 అరే అరే టికెన్ దొక్కదురా, పేలుతుందిరా బద్మాష్. వెళ్తున్నా అన్నా. నమస్తే అన్నా. వెళ్తున్నా వెళ్తున్నా.